పార్వతీపురం అన్యం జిల్లా కొమరాడ మండలం కూనేరు సంతలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బోయి వాల్మీకులను ఎస్టీలో చేర్చేద్దని కోరుతూ శనివారం నిరసన అనంతరం ర్యాలీ చేయడం ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు ప్రసాద్ గిరిజన సంఘం చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంపూర్తి మాట్లాడుతూ నిన్న అనగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి బోయి వాల్మీకుల కులస్తుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం చాలా దుర్మార్గమైన చర్యని ఈ విధంగా గాని జరిగితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 35 లక్షల జనాభా ఉన్న గిరిజన ప్రజలు మరియు గిరిజన యువతి యువకులు ఎంతో నష్టపోతారని కావున వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భవిష్యత్తు తరానికి గిరిజనులకు ఉద్యోగాన్ని పరిస్థితి ఉంది. ఇదే కాదు, ఇలాంటి సందర్భంలో జీవో నెంబర్ 3 పాడబందికి అమలు చేయాలని చెప్పి, అలాగే 1/7 చట్టాన్ని పాడబందికి అమలు చేయాలని, ఇలాగే ఇలాగే గిరిజనులు పండించిన పంటలు గిట్టుబడతారు కల్పించాలని చట్టాలు తేవడం చేయాలి తప్ప, ఇలాగ గిరిజనులు ద్రోహం చేస్తే ఓ బాయ్ వాల్మీకులు నట్యలు తేవడం చేయాలని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాయ్ వాల్మీకి నట్యలు తీర్చారన్నారో అది విరమించుకొని జీవో నెంబర్ 3 పగడబందికి అమలు చేయాలి, జీవో నెంబర్ 52ను రద్దు చేసి గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం పైన రాబోయే రోజుల్లో గిరిజన సంఘంలో చేస్తున్న పోరాటానికి సిఐటియు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.